ఇట్లా మేకప్ ఆర్టిస్ట్ అయిపోతాయి ఇక నెక్స్ట్ పిచ్చికారి కొట్టినట్టున్నాము నల్లగాక తెల్లగైతారా బట్ ఐ వాజ్ రాంగ్ కంప్లీట్లీ సో ఇప్పుడు నాకు కొంచెం భయం అనిపిస్తుంది చాలా క్యూట్ ఉన్నా పబ్లిక్ రియాక్షన్స్ చూద్దామా ఏమైనా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సో ఈ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు కదా లైక్ పృథ్వీ నాకు ఎలా మేకప్ చేస్తాడు అనేసి సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ హిమ్ ఏ మేకప్ ఛాలెంజ్ సో అంటే నా మీద లవ్ ఉందా లేదా అంటే నేను ఏం వేసుకుంటున్నా నేను ఏం చేస్తున్నా సో అన్ని తనకు అన్నేసి ఉంచాడు అంటే లవ్ ఉన్న వాళ్ళ మీద చూస్తారు కదా సో వాళ్ళకి ఏం వేస్తున్నారు ఏం చేస్తున్నారని సో ఇప్పుడు లవ్ ఛాలెంజ్ కూడా లైక్ నువ్వు నేను ఇలా రెడీ అవుతున్నా ఏం చేస్తున్నా అవన్నీ నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావా లేదా ప్రతిసారి నేను అనుకుంటా ఉంటాను ఏంటి కంచెం ఇంతసేపు చేస్తుంది మేకప్ అవడానికి అని చెప్పి ప్రతిసారి నేను అంటా ఉంటాను సో ఎక్కడికైనా వెళ్దామన్నా చేద్దామన్నా కూడా తను చాలా టైం తీసుకుంటుంది మేకప్ అవడానికి సో ఏంటబ్బా ఇంత టైం ఎందుకు తీసుకుంటుందని చెప్పి నీ ప్రతిసారి సో ఇంకెందుకు లేట్ మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా చలో yes let's get into video సో ఫస్ట్ మేకప్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ మనకు మంచి ఫేస్ ఉండాలి మేకప్ చేయాలంటే మరి మంచి ఫేస్ కావాలైతే బాగుంది నీ ఫేస్ మరి ఇంకొకటి ఈ వీడియోలో నీకు ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది సారీ సార్ ట్విస్ట్ ఎందుకు అది నాకే పెద్ద ట్విస్ట్ అవుతుంది నీకు ట్విస్ట్ అని చెప్తే సో ఇప్పుడు నేను ఈ మేకప్ వేసుకొని బయటికి కూడా వెళ్తా సో చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని కానీ అన్ని వేయాలి అలా అని చెప్పేసి ఓన్లీ చిన్నగా వేయడం అది కాదు ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ మోస్ట్లీ అన్ని నువ్వు యూజ్ చేయాలి సో ఇది నీకు ఒక ఛాలెంజ్ చేస్తా మంచిగా చేయడానికి ట్రై చేస్తా బట్ ఎట్లా వచ్చిందో ఏంటో మాత్రం నాకే తెలియదు ఎట్లా వస్తుందో మంచి సో ఇప్పుడు చూస్తే కదా నేను ఎలా వేస్తున్నా సారీ నా మీద నువ్వు నీకు నా మీద లవ్ ఉందా లేదా అని చెప్పి నాకు మంచి ఉన్నా మంచి లేకపోతే లవ్ అయితే దానికి దీనికి అన్ని ఎందుకు పెట్టద్దు ఎందుకంటే మరి నువ్వు రెడీ నువ్వు నిన్ను రెడీ చేయాలని చెప్పు నేనే రెడీ చేస్తాను ఫస్ట్ నేను రెడీ చేస్తా తర్వాత చూద్దాం నేను నన్ను రెడీ చేస్తా లేదా అని చెప్పేసి సో ఓకే సో ఫస్ట్ అయితే మనం ఇది మాయిశ్చరైజర్ సరేనా మేకప్ మంచిగా రావాలంటే మరి మంచిగా పెట్టుకోవాలి మాయిశ్చరైజర్ కూడా ఫస్ట్ టైం కదా ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మనం లాస్ట్ వేసుకుంటా ఉంటాం ఇప్పటికీ సో నెక్స్ట్ ఏంటి పోర్ ప్రొఫెషనల్ ఇది పెట్టాలా లేకపోతే ఇదేంటి మాయిశ్చరైజింగ్ ఫౌండేషన్ సో ఈ క్రీమ్ పెట్టినాక ఈ క్రీమ్ పెట్టాలా ఈ క్రీమ్ పెట్టినాక ఈ క్రీమ్ పెట్టాలా కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా నేను ఏది ఫస్ట్ అని చెప్పేసి బట్ లెట్ మీ ట్రై నేనైతే ట్రై చేస్తా పెట్టడం అయితే ఏదైతే ఏంది ఫేస్ పైకి వెళ్తుందా లేదా అని మాత్రమే మనకి ఇంపార్టెంట్ అట్లా ఏముండదు అది ఒక దానికి ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది సరే పెట్టాలా వద్దా యాక్చువల్గా ఇది వాళ్ళకి ఛాలెంజ్ కాదు మాలకి ఛాలెంజ్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను అనవసరంగా కమిట్మెంట్ చేశానా బయటికి ఇట్లానే వెళ్తాను నిన్ను మంచి రెడీ చేస్తాను నేను ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు చూస్తా కదా వావ్ చాలా మంచిగా ఉన్నావు అసలు ఇది పెట్టినాక సో ఇట్లా పెట్టినాక మళ్ళీ నన్నే ఎప్పటికీ నన్నే చేయను మాత్రం ఫోర్స్ చేయాలి
అంటే బాగా చేస్తానండి ఇప్పుడు, అంటే నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు నేను చూస్తా అంటే. ఇది చూడు ప్రతిసారి పృథ్వీ నన్ను చేయి, పృథ్వీ నన్ను చేయండి మాత్రం నేను చేయలేను. సో నెక్స్ట్ ఏం పెట్టాలి, మంచిగా అనిపిస్తాను బాగా చేసాను నేను మేకప్. ఒక ఒక ఫౌండేషన్కి చాలా బాగా చేసిన. ఇది కన్సీలర్ కదా, కన్సీలర్ వచ్చింది. సో కన్సీలర్ ఎందుకు పెట్టుకుంటారా సార్? అంటే ఇవన్నీ నాకు కామన్ అనిపిస్తాను, ఇవన్నీ సేమ్ కలరే ఉన్నాయండి. కన్సీలర్ డార్క్ స్పాట్స్ ని కవర్ చేస్తుంది. అందులో డార్క్ స్పాట్స్ ఉంటాయి. వా చాలా క్యూట్ ఉన్నావు. సో నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్ అయిపోయింది. ఆ తర్వాత పోర్స్ ఏమి, ఇది పోర్ ప్రైమర్ పెట్టొచ్చా ఇప్పుడు? పోర్ ప్రైమర్ నాకు తెలియదు, ఎంతలే నాకు తెలియదు. డోంట్ ట్రై వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. టింట్ పెట్టరా, పెట్టు అన్ని మంచిగా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి కాంటూర్ అంటే తెలిసి ఎక్కడ పెడతారు ఇది, వాడొచ్చే మంచి ఇదేనా? శంకుది చెప్పారా? చూసుకోవాలండి, నేను అనవసరంగా కమిట్ అయ్యాను బయటికి వెళ్తా అని చెప్పేసి. అంటే నీ మీద నాకు కొంచెం నమ్మకం ఉండే, నువ్వు నన్ను అబ్జర్వ్ చేస్తావు, నేను ఏం చేస్తాను నేను అది చేశాను, బట్ ఐ వాజ్ రాంగ్ కంప్లీట్లీ. సో ఇప్పుడు నాకు కొంచెం భయం అనిపిస్తుంది. సరే పెట్టు, ఓకే ఎనీథింగ్ పెట్టేసి ఇక నేను. కాంటర్ అంటే తెలీదు, అది ఎక్కడ కాంటర్ అంటాను, హైలైటర్ పట్టుకున్నాడు ఇక్కడ ఉంది ఒక కాంటోర్ అని ఇక్కడ. ఈ కాంటోర్ ది ఫోర్స్ ఫేస్ ప్యాలెట్ అని ఉంది. సో దీంట్లో నువ్వు కాంటోర్ అంటాను నేను హైలైటర్ పెడతాను. ఇది కాంటోర్, లెట్స్ గివ్ ఎ ట్రై. ఐ కాంటోర్ కాంటోర్ అంటే తెలుసా? తెలియదు నాకు. మంచి మేకప్ చేయాలా వద్దా? సో మీరే చెప్పండి, లాస్ట్ వీడియో అంతా అయిపోయినాక ఎలా మేకప్ చేశాను చెప్తారు, చెప్తారు మీ దగ్గర ఇన్స్పైర్ కూడా అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి ఐ షేడ్స్ ట్రై చేద్దాం. వావ్, ట్రై చేద్దామా? ఇదైతే చిన్న బ్రష్ యూజ్ చేయొచ్చు. కొంచెం బ్లాక్ వేసుకున్నావు కాబట్టి కొంచెం డార్క్ ట్రై కలుసుకో. మై గాడ్, కలుసుకో. ఐ జస్ట్ స్కేర్డ్, హెల్ప్ మీ. ఆగు, కలుసుకో అన్ననా. కరెక్టేనా? పెట్టింది ఇక్కడే పెట్టుకుంటారా? యూ షుడ్ నాట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. నీకు తెలిసింది కాదు, మరి ఇంత నల్లగా అయిపోయింది. మనం డార్క్ కలర్ తీసుకున్న నల్లగాక తెల్లగా అవుతారా? అబ్బా, ఇప్పుడు క్లీన్ చేద్దాం అనుకున్నా, ఎట్లా క్లీన్ చేయాలి చెప్పది? క్లీన్ చేయొచ్చా? ఇది యూస్ ఒక టిష్యూ తీసుకొని వస్తా, కొంచెం క్లీన్ చేస్తా పైన. ఇక్కడ కొంచెం డార్క్ అనిపిస్తుంది నాకు, ఎందుకు కొంచెం మంచి అనిపించదు దయ్యంగానే ఉన్నా.
ఎప్పుడైనా ఆడవాళ్ళని ఒక ఫ్లవర్ లా ట్రీట్ చేయాలి. వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు, ఇట్లా టపటపటపట అని ట్యాప్ చేయొద్దు ఆడవాళ్ళని. అదొక్కటే మాకున్న రైట్ మాటలు. నెక్స్ట్ వచ్చేసి ఇద్దరు కొంచెం బామ్మ ఎట్లా పెట్టుకుంటారు కదా, కాదు అసలు ఎట్లా పెట్టుకుంటారు అది. నువ్వు ఇట్లనే కదా పెట్టుకునేది, ఇది కామెడీ ఫేస్ లా ఉంది. కింద పెట్టాలి కదా ఇంకా అట్లనే, ఇక్కడ వద్దు బాబా ఇక్కడ పెట్టాను నేను చెప్తా. ఇది వచ్చేసి కొంచెం బ్రౌన్ షేడ్ ఇది. అమ్మా నేనేదో వీడియోలో ఎప్పంగా విన్నాడు. కోమ్ కూడా ఉందన్నమాట దీనికి. అర్రే తో మేకప్ గురించి ప్రో తెలిసినట్టు. సో లిప్ లైనర్ అంట, అంటే ఇట్లా మరి లిప్స్టిక్ ఎందుకు ఇది సరే కొంచెం టచ్అప్పిస్తా పౌడర్తో. జనాలు నవ్వుకుంటారు కొద్ది నేను ఇట్లా పోతే. లేదు బాగున్నావు కొంచెం, అట్లేం లేదు నిజంగా. జపనీస్ వాళ్ళు ఇట్లనే రెడీ. అర్రే పాపం వాళ్ళు ఇచ్చే తీయకు ఇంకా. సో అందరు చూసి కూడా బాగుందంటారు చూడు, కాంప్లిమెంట్స్ ఇస్తాను. వద్దులే కొట్టకుండా ఉంటాయి వాళ్ళు, తిట్టుకోకుండా ఉంటాను. లేదు పృథ్వీ బాగా చేసిందని చెప్పేసి కింద కమెంట్స్ కూడా పెడతారు. మేకప్ ఆర్టిస్ట్ అయిపోతాయి ఇక నెక్స్ట్. సో నువ్వు నాతో నేను ఎందుకు ట్రై చేపిస్తున్నావు చెప్పు, నీకు బద్ధకం అనిపించింది కదా రెడీ రెడీ. అవునవును నీతోనే చేయించుకొని ఇట్లా అందరి ముందు ఇట్లా ఒక మంచి మంచి కాంప్లిమెంట్ తీసుకుందాం అని చెప్పేసి ఇట్లా తెలుసు. నాకు తెలుసు నాకు తెలుసు, అందుకనే చూపించుకుంటున్నావు అని తెలుసు. ఇది మొన్ననే రీసెంట్గా ఆర్డర్ చేసిన దేనికో చెప్పి నువ్వు, ఇది కూడా ఐబ్రోస్ స్కాన్ ఇది, బట్ ఆల్రెడీ నేను పెట్టేసాను కదా అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ చాలా బాగుంది, కలర్ సెట్ అయింది మంచిగా. బాగా వేసాను కదా, కింద కామెంట్స్ బాక్స్లో చెప్పండి ఎలా వేసాడు. రేటింగ్ ఇవ్వండి అవుట్ ఆఫ్ 10 ఎన్ లైక్ పృథ్విక్ రేటింగ్ ఇవ్వండి, నేను కూడా వేస్తాను ఈ వీడియో ఎండ్లో. సో ఇది వచ్చేసి ఇది పెట్టుకోగా నేను చూసిన చాలాసార్లు, ఇది ఏంటి కంచన అని చెప్పి కూడా నేను అడుగుతూ ఉండేది ఎప్పుడు. సో ఇది కొంచెం ఐడియా ఉంది. ఇది హైలైటర్ కదా. ఓ మై గాడ్ సూపర్, ఎత్తి ఏం చెప్తే హైలైటర్ అంటే ఇది, అంటే ఇక్కడ హైలైట్ చేయడానికి. ఓ ఇది హైలైట్ చేయడానికి హైలైటర్ అంటారు. ఇది యూజ్ చేయొచ్చా, ఇది యూజ్ చేయనా,
బ్లాక్ టీ వచ్చేస్తారు. అంటే ఇది పెట్టుకుంటే నువ్వు ఇట్లా ఫేస్ ఇట్లా లాంగ్ మంచిగా కనిపిస్తాను, ఒకసారి నాకు చెప్పంగా విన్నాను. దీని అందుకే హైలైటర్ అంటారా దీన్ని? మరి బ్లష్ దేన్ని అంటారు? ఇది బ్లష్ వచ్చేది. బాగున్నావు టెన్షన్, బాగా కనిపిస్తున్నావు. నీ కళ్ళకి ఎట్లున్నా బాగానే కనిపిస్తున్నావు బయట వాళ్ళకి. మహారాణి ఇట్లా ఫేస్కి లైట్కి కొంచెం తక్కువ కనిపిస్తుంది, కొంచెం హైలైటర్ ఇద్దామా పైన? హైలైటర్ ఇద్దాం పైన కొంచెం అన్నా, కొంచెం ఇట్లా మెరిచేది ఏమన్నా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి. బాగున్నాం, బాగున్నాం. నీ మనసుకి కొద్ది అట్లా బయట అట్లా కళ్ళు మెరిస్తే బాగుంటుంది అని చెప్పేసి. వా కళ్ళు మూసుకో, కళ్ళు తెరవద్దు మధ్యలో. సూపర్, సెల్ఫ్ డప్ప సెల్ఫ్ డప్ అంటే చూడండి, నాకు కూడా మంచిగా అనిపిస్తున్నావు అందుకనే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటది? ఐకి కళ్ళు పైకి నువ్వు కదల కట్టు. ఏడే భయపడతానా అంటే నువ్వు ఇట్లా అంటున్నావు అందుకనే. మన కళ్ళలో ఓడుస్తా అన్నట్టున్నా. నీకు నేను ఓడుస్తా నాకు అంతే. నెక్స్ట్ ఫైనల్గా అన్నీ యూజ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ఫిక్స్ సెట్ అని ఉంది. కళ్ళు మూసుకో. వెయిట్ వెయిట్ పిచ్చికారి కొడుతున్నట్టున్నాము. వెయిట్ వెయిట్ దూరం నుంచి కొంచెం వెయిట్ వెయిట్. ఫైనల్గా వచ్చేసి ఇది వావ్ చాలా బాగుంది, అందంగా ఉన్నావు కంచన్ ఇవాళ. ఇది వచ్చేసి నాకు తెలిసి స్వెట్ రాకుండా సెట్టింగ్ పౌడర్. అంటే ఇక్కడే కవర్ చేసి ఇక్కడ ఎక్కువ డిఫరెంట్ ఉంటుంది అని కొంచెం. ఇది జస్ట్ స్వెట్ రాకుండా కరెక్టే, కానీ మన టోన్ అప్ ఇయ్యదు. కొంచెం కలర్ అవుతుంది కదా, వైట్ కలర్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి. అది ట్రాన్స్లూసెంట్ పౌడర్ సంథింగ్, ఆ ట్రాన్స్లూసెంట్ అదే చెప్పబోతున్నాను. అయిపోయిందా నీ మేకప్? వెయిట్ వెయిట్ వెయిట్, లాస్ట్ ఇంకేమైనా పెట్టాలా అని చెప్పి. ఇప్పుడు ఫేస్ అయిపోయింది, నోస్ అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, నెక్స్ట్ లిప్స్టిక్ అయిపోయింది, ఐబ్రోస్ అయిపోయింది, ఇది అయిపోయింది. యా అయిపోయింది, డన్. ఎస్, ఎలా ఉందో చెప్పండి కింద ఉన్న కామెంట్ సెక్షన్లో. ఆల్మోస్ట్ 6 ఇయర్స్లో ఇది ఫస్ట్ టైం నేను ఇలా మేకప్ చేయడం కంచన్కి. బాగున్నావు కదా, చాలా బాగున్నావు. కళ్ళు ఏంది డార్క్ ఏంది మొత్తం నల్ల వేసినావు నన్ను. చాలా బాగున్నావు కదా, అందరికి అట్లా చెప్తున్నాను కానీ చూడండి మొత్తం డార్క్ క్యూట్ కనిపిస్తున్నావు. చాలా క్యూట్ ఉంది కదా, బట్ బెటర్. బయటికి వెళ్ళొచ్చా లేదా? బయటికి వెళ్ళొచ్చా లేదా చెప్పు. బయటిక సరే, నాకు రేటింగ్ ఎంత ఇస్తావు? అవుట్ ఆఫ్ 100, అవుట్ ఆఫ్ 100 ఇస్తారు ఎవరైనా? అవుట్ ఆఫ్ 100 ఎంత ఇస్తావు? సరే, అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తావు చెప్పు. చెప్తా, చిన్నది మర్చిపోయినా కొంచెం నేను ఇంత అందంగా ఉన్నావు కదా, ఒకటి మిస్ అయింది, ఏం పెట్టాలని. జోకర్లా ఉన్నా
అది పెట్టినావు కదా, ఒకటి మిస్ అయినా చెప్తున్నా కదా, దిష్టి చుక్క మిస్ అయినా, దిష్టి చుక్క పెడదామని చెప్పి. వావ్, అది కూడా వంకర పెట్టిండు గాయ్స్. వాట్ ఈస్ దిస్? ఎంత క్యూట్ ఉన్నా చూసుకో. ఒక కానీ పర్లేదు, బెటర్ అంటే నేను మరీ వరస్ట్ అనుకున్నా కానీ వరస్ట్లో కొంచెం ఒక ఐ ఒక్కటే కొంచెం మెస్అప్ అయింది కానీ, బట్ ఇట్స్ ఓకే. బట్ ఓకే, అవుట్ ఆఫ్ 10 ఐ గివ్ యూ. ఖుష్ అయిపోకిట్రా. ఆబ్వియస్లీ కంచన్ బాగానే వేసింది, నెక్స్ట్ టైం కూడా మళ్ళీ రెడీ చేయాలని చెప్పేసి. ఇంకొకసారి నిన్ను ఎప్పుడు అడగాను బాగాలేదమ్మా, 7 ఎందుకు ఇస్తున్నావు? మరి 7 ఎందుకు ఇస్తున్నావు అంటే చాలా సటిల్గా చేసావు కాబట్టి కొంచెం 7 ఇస్తున్నా, అంటే లైక్ కొంచెం మరీ ఓవర్గా పెట్టేయలే. పాస్ చేసావు నన్ను అయితే. యా, ఈ డన్, లైక్ క్వైట్ గుడ్ జాబ్, పర్లేదు, ఓకే, థ్యాంక్ యూ. బట్ ఈ ఐ ఏరియాతోనే పోవాలంటే కొంచెం భయంగా ఉంది, బయట చేయకపోయినా కూడా ఓకే ఉంటుండే. నువ్వు చేసావు ఏం కాదు, ఎప్పుడు రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అందరు నేను బయట చూస్తూ ఉంటారు, డిఫరెంట్గా అందంగా కనబడాలి, అందుకే అందంగా ఉన్నావు నువ్వు. సరే, వచ్చి. సో ఈ డిస్కషన్ ఎప్పటికీ అయిపోదు. సో ఇదండి మా వీడియో. సో మీరందరూ లైక్ అవుట్ ఆఫ్ 10 ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి నన్ను దేనికి. సో ఇంకెవరైనా పెళ్ళిళ్ళు ఉంటే కూడా ఆర్డర్ చేయండి గైస్, వచ్చి సపోర్ట్ ఇన్ ద సెన్స్ నాకు పాజిటివ్ ఒకటి ఇవ్వండి అని చెప్పి చెప్తున్నా. అను అడుకోద్రా, ఎందుకు అడుక్కుంటాను, మరి ఏం చేయాలరా, అవుట ఆఫ్ వాళ్ళే ఇస్తారు నా మేకప్ ని చూసి దాన్ని బట్టి ఇస్తారు, లైక్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ని నువ్వు ఎందుకు అడుగుతున్నావు. సరే, మీకు నచ్చింది మీరు ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్ లో. ఎస్, అండ్ ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఈ వీడియోని. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము, ఎందుకంటే నాకు తెలిసింది పృథ్వీ మేకప్ ఎలా చేస్తాడు, కొంచెం అబ్జర్వ్ చేస్తున్నాడు నన్ను అనైతే నాకు అర్థమైంది. సో లవ్ చేస్తున్నానా లేదా ఎందుకు చేస్తున్నా, హెన్స్ ప్రూవ్డ్ ఈ అబ్జర్వ్ మీ అనేది నాకు క్లారిటీ వచ్చింది. సో ఎవ్రీథింగ్, ఎస్ ఐ నో. సో మీకు ఈ వీడియో మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో, అంటిల్ దెన్ బై బై, సాయోనారా. చూడండి గైస్, నేనైతే నా ఛాలెంజ్ ని కంప్లీట్ చేశాను, వేసుకొని బయటికి వచ్చాను. సో పృథ్వీ ఎట్లా వేసిండో అట్లనే, ఏం టచ్అప్ లేదు, ఏం లేదు, ఏం లేదు, జస్ట్ అట్లనే బయటికి వచ్చేసాను. పర్లేదు, పృథ్వీ బాగానే వేసిండు అందుకే ఆ ధైర్యంతోనే బయటికి వచ్చాను.